ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంకు మంత్రి ఆదిమూలపు సురేష్నే ఇన్ఛార్జిగా కొనసాగించాలని నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు ఆందోళనకు దిగారు. ప్రకటన వెలువడిన తర్వాత 3 రోజుల పాటు నోరు మెదపని నాయకులు ఇప్పుడు రాజీనామాలు చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. మన శాసనసభ్యులు అదేవిధంగా రాష్ట్ర పురపాలక మంత్రి వారిని ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి కొండేపుగా తీసుకెళ్లడం చాలా బాధాకరం. ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు సర్పంచులు అందరూ ముకుటంగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి రాజీనామా చేస్తున్నాం కాబట్టి ఈ నిర్ణయాన్ని మీరు ఎందుకు తీసుకోవాలని చెప్పేసి పెద్దలందరికీ తెలియజేస్తున్నాను. పశ్చిమ ప్రకాశం ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు సురేష్ సార్ ఈరోజు మళ్ళీ సురేష్ సార్ ఇక్కడ తీసేసి మళ్ళీ కొండేపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం ఇక్కడ ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్కరికి మా బాధ తెలియజేస్తూ ఈరోజు ఉన్న ప్రతి ఒక్కరు మేమందరం రాజీనామా పత్రాలు సమర్పిస్తూ మాకు ఇది ఎంతో మా మనసు అంతా కలిచివేసింది. జెడ్పీటీసీలు ఎంపీపీలు కన్వీనర్లు సర్పంచులు అయితే ఎంపీటీసీలు ఎర్రగొండపాలెం ప్రజలు ఆదిమూలపు సురేష్ గారిని తప్ప వేరే ఎమ్మెల్యేని ఇక్కడ సహకరించడానికి ఎవరికి ఇష్టం లేదు. మాకు అధిష్టానం గుర్తించి ఆదిమూలపు సురేష్ గారిని ఎర్రగొండపాలెంకి ఇక్కడే ఉంచి మాకు సేవ చేయించగలరని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఖచ్చితంగా మా పదవులకు రాజీనామాలు చేస్తున్నాము, వీటిని కూడా ఖచ్చితంగా ఆమోదించండి. దయచేసి మా నిర్ణయాన్ని మేము మార్చుకోలేము. ఖచ్చితంగా ఆదిమూలపు సురేష్ గారిని ఎర్రగొండపాలెంలో కొనసాగే విధంగా నిర్ణయం తీసుకోవాల్సిందిగా పెద్దలందరికీ నా నమస్కారం.